రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేశంలో వివిధ రాష్ట్రాల సంస్కృతులను వేదికపై నిర్మించారు. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం. విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం భారతదేశం. ఇదే లక్ష్యాన్ని పటిష్టం చేసే విధంగా దేశంలో పలుచోట్ల జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళలు, సంస్కృతులను జాతీయ సాంస్కృతిక మహోత్సవం ద్వారా ప్రదర్శిస్తోంది. జానపద, గిరిజన కళలు, నృత్యాలు ప్రదర్శించడం ద్వారా కళాకారులకు ప్రోత్సాహం లభిస్తోంది. పలువురు వృత్తి కళాకారులకు ఈ ఉత్సవాల ద్వారా జీవనోపాధి లభిస్తోంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థలైన 7 జోనల్ సాంస్కృతిక కేంద్రాలు, 3 జాతీయ అకాడమీలు జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. సంగీతం, నృత్యం, సాహిత్యం, ఆధ్యాత్మికం, ఆహారం, జీవన శైలిలో ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వైవిధ్యం ఉన్న దేశం భారత్. ఓ ప్రాంత ప్రజలకు వేరే ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలిగించేందుకు యువతరం దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2015లో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలను ప్రారంభించింది. ఈ ఉత్సవాలు కళాకారుల నైపుణ్య ప్రదర్శనకు అత్యుత్తమ వేదికలుగా నిలుస్తున్నాయి. సుసంపన్నమైన సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించే వారధులుగా మారుతున్నాయి. ఈ ఏడాది రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో కలిసి ప్రారంభించారు. ఈ వేడుకలను వరంగల్, హైదరాబాద్ లలో కూడా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది మొదటిసారి మన ఉభయ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఆయా సంస్కృతులు అందరికీ తెలియాలి. వారు తినే అలవాట్లు కానీ, వాళ్ళు ఆట పాట కానీ, వాళ్ళ జీవన విధానాలు కానీ అందరం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం, నేషనల్ కల్చరల్ ఫెస్టివల్, జాతీయ సంస్కృతి మహోత్సవం పేరుతో ఈ కార్యక్రమాలు 2 రోజుల పాటు రాజమండ్రిలో, మరో 2 రోజుల పాటు 29, 30 వరంగల్లో జరుగుతాయి. ఇక్కడ రాజమహేంద్రవరము, అక్కడ కాకతీయుల ఓరుగల్లు, ఆ తర్వాత 1, 2, 3 హైదరాబాద్లో ఈ రకంగా మరి వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్. మనమందరం కూడా భారతీయులమందరం ఒకటే. అద్భుతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకోవాలి. మన భారతీయ కళలను మనం రక్షించుకోవాలి. స్థానిక కళాకారులను కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి కళాకారులను కూడా పిలుస్తూ ఉన్నాము. గత కరోనా కారణంగా 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరగలేదు. ప్రతి 2 సంవత్సరాలకోసారి జరగాలి. ఒక తెలుగువాడిగా, తెలుగు సాంస్కృతిక మంత్రిగా ఈరోజు మన 2 రాష్ట్రాల్లో నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు సినీ నటుడు మోహన్ బాబు హాజరయ్యారు. వేదికపై మోహన్ బాబును కిషన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మన సంస్కృతులను, మాతృభాషను కాపాడుకోవాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. మాతృభాషను గౌరవిస్తూ మన తల్లిని గౌరవించినట్టే తెలుగులో మాట్లాడచ్చు. మన తెలుగును గౌరవించాలి. తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్చుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం, తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీషు నేర్చుకోవాలి. జానపద నృత్యాలను మీరు చాలా ఇలా చెప్పుకుంటూ ఉంటే గంట ఉంది చెప్పాలని జానపదాల గురించి. ఒకప్పుడు భామాకలాపం వేదిక మీద చేసేవాడు. భామాకలాపం అంటే నృత్య రీతితో డ్యాన్స్ చేసేవాళ్ళు. ఆ సత్యభామ వేస్తూ ఉంటే మనకు పెళ్ళైనా సరే ఇటువంటి ఆవిడ దొరికితే మనం పెళ్లి చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అత్యద్భుతమైనటువంటి నృత్య కళాకారులు మన భారతదేశంలో ఉన్నారు. చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతో మంది గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళు ఈ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. మన గడ్డ మీద నుంచి, మన ఈస్ట్ గోదావరి నుంచి తెలుగు సినిమా పరిశ్రమకి ఇంతమంది గొప్ప మహానుభావులు వెళ్ళారంటే యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది కళాకారులు హాజరయ్యారు. వీరిలో 520 మంది జానపద కళాకారులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన 80 మంది కళాకారులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికను నిర్మించి కార్యక్రమాలను 2000 మంది చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సంబల్పూరి నృత్య ఫ్రమ్ ఒడిశా. Woo!
మరోవైపు వివిధ రాష్ట్రాల చేతి వృత్తుల కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. గుజరాత్, రాజస్థాన్, కశ్మీర్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఏపీకి చెందిన చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, వివిధ రకాల సంప్రదాయ ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. మరోవైపు దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన వంటకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. 7 సాంస్కృతిక జోన్లకు ప్రతీకగా ఆయా ప్రాంతాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా నిర్మాణాలను రూపొందించారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ఒకే చోట చూసేందుకు వీలు కలుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్. రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక మరియు పర్యాటకానికి సంబంధించినటువంటి ఉత్సవాలు 2 రోజులు మన తెలుగువాడు మన కృష్ణరెడ్డి గారి నేతృత్వంలో జరగడం చాలా సంతోషం. మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా అలాగే స్థానికంగా ఉన్నటువంటి కళాకారుల యొక్క ఉత్పత్తులను కూడా ఇక్కడ ప్రదర్శించారు. వారికి కూడా మార్కెటింగ్ చేసే విధంగా ఇది ఎంతో 2 రోజులు ఉపయోగపడుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రతి జిల్లాలో కూడా కండక్ట్ చేయాలని కోరుతున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా జరుగు ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కళాకారులని తప్పనిసరిగా ప్రోత్సహించడం జరుగుతుంది. గతంలో అన్నట్టు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 7 అకాడమీలు, ఈ సంగీత అకాడమీలు, నాటక అకాడమీ పెట్టి 100 మంది డైరెక్టర్లను పెట్టి ఈ కళలకి గతంలో ఎవరు లేని విధంగా ప్రదర్శిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరి ప్రసాదం స్కీమ్ ద్వారా కూడా ఈ సింహాచలం టెంపుల్ కానీ అన్నవరం టెంపుల్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ వేదికపై ప్రదర్శించిన జానపద కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఆద్యంతం వైభవంగా జరిగాయి. కళాకారుల యుద్ధ విద్యలు అబ్బురపరిచాయి. చేతివృత్తి కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. రాజమండ్రిలో నిర్వహించిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలకు జనం భారీగా తరలివచ్చారు. కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. దేశమే బహు సారీ హర్ హర్ కోణమే జసే హమారా మణిపూర్ కా థాంగ్టా హై క్లారీపెట్ కేరళా కా హై ఇస్ క్లారీపెట్టు కేరళా కా హై ఇసీ తరహ యే మార్షల్ ఆర్ట్ హై పంజాబ్ కా గత్కా ఇస్కో గత్కా కహతే హై యే హమారా సిఖిజమ్ కే సాథ్ జుడా హువా మార్షల్ ఆర్ట్ హై గౌ గ్రీబ్ ఔర్ जो विद्वान लोग हैं उनकी हमने रक्षा करनी है, समाज को बचाना है बुरे लोगों से. सर गतका एक सिख मार्शल आर्ट है, ये पंजाब में खेला जाता है. श्री गुरु हरगोबिंद सिंह जी ने ये स्टार्ट किया था सबसे पहले, तो तब से ये चलता आ रहा है. और हम निहंग सिंह है जो जैसे हम हैं, हम ड्रेस में नहीं हैं अभी प्रॉपर, जब ड्रेस में आएंगे तो आपको ज़्यादा पता लगेगा. हम सिख कम्युनिटी को बिलोंग करते हैं, ये मार्शल आर्ट सिख कम्युनिटी को बिलोंग करता है. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. असी सारे सिख टूरिज्म तो बिलोंग करते हैं. असी इतने सर दे बिदौल इतने पहुंचे हैं. अज इतने परफॉर्मेंस करके बहुत वधिया लग्या, सानू वधिया लग्या, सानू माण होया कि साडा पंजाब दा जो कल्चर है असी इतने प्रमोट किया. विविध राष्ट्राल चेतिवृत्ति कलाकारुलु रूपोंदिंचिन वस्तुवुल स्टाल्लनु एर्पाटु चेशारु. ई वस्तुवुलनु चाला मंदि संदर्शकुलु कोनुगोलु चेशारु. అనేక ప్రాంతాలకు చెందిన ఉత్పత్తులు ఒకే చోట చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం సాంస్కృతిక ఉత్సవాలను చూసేందుకు తరలివచ్చారు. మనం కూడా ఒకసారి అన్ని చోట్లకి వెళ్ళి చూడలేము కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల నుంచి వాళ్ళు ఉన్న కళలు ఏంటి, వాళ్ళ అక్కడ ప్రసిద్ధి ఏంటి అనేది బాగా చూపిస్తున్నారు. సో మనం ప్రత్యేకంగా వెళ్ళి చూడడానికి కష్టం కాబట్టి అన్నీ ఒకచోట కనిపిస్తున్నాయి. దానికి ఆనందంగా ఉంది. పిల్లలు కూడా ప్రస్తుతానికి బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఒక ఆటవిడుపుగా ఉంటుంది, అన్ని చూసినట్టు అవుతుంది అని చెప్పేసి రావడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, అన్ని రకాల సంస్కృతుల్ని మాకు పరిచయం చేశారు. ఇలాంటి పరిచయ వేదికలు మేము ఎన్నడం చూడలేదు. గుజరాతీ సంస్కృతికి సంబంధించిన చీరలు అయితే ఏంటి, వాటికి వచ్చిన వాళ్ళు అల్లిన అల్లికలు అయితే ఏంటి, వాళ్ళు చేసిన జూట్ బ్యాగ్స్ అయితే ఏంటి, వాళ్ళు ఒక కళాఖండాలను తీర్చిదిద్దారు. ఆ కళాఖండాలను అయితే ఏంటి మేము అన్నడం చూడలేదండి. ఇంత వాళ్లలో ఉన్న పనితనం, అంత గొప్పతనం కూడా మేము ఈరోజు ఇక్కడ చూసి చూడగలిగాం. దేశంలోని వివిధ కళలు సంస్కృతి తమ పిల్లలకు చూపేందుకు ఈ ఉత్సవాలు ఉపయోగపడ్డాయని సందర్శకులు తెలిపారు. అంటే లైక్ మన ట్రెడిషనల్స్ అన్ని మనకి మళ్ళీ చెప్తున్నారు, లైక్ చాలా ఒకే చోట చూడడం, లైక్ ఫ్రమ్ ఎవ్రీ కల్చర్స్ ఎవ్రీ ట్రెడిషన్స్ ఎవ్రీ కల్చర్ వాట్ వీఆర్ ఇన్ టు అండ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు దాట్. So we are so much blessed actually for keeping this kind of cultural activities and so I'm very much happy by visiting this venue of stalls here. ఇవన్నీ కలిసి ఇక్కడ మా రాజమండ్రిలో మేము చూస్తాం అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు సార్.
ఇక్కడ బ్యాంగిల్స్ కానీ చెప్పల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ బ్యాగ్స్ కానీ చేనేత వస్త్రాలు కానీ బీహార్ నుంచి అండి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రతి ఊరి నుంచి కూడా ఎంత ఐటమ్స్ మా ఊరు రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మేము అసలు అనుకోలేదు సార్ ఫుడ్ ఫెస్టివల్ ఏంటి నాచిపోయండి అన్నీ అన్నీ బాగున్నాయి సార్. అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇతర రాష్ట్రాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి కళాకారులు విన్యాసాలు ఏంటి భరతనాట్యాలు తర్వాత ఈ ఫుడ్ కోర్టులు కూడా మా తూర్పుగోదావరి జిల్లా కూడా అనేక రకాలు వచ్చినాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ జనసందోహం వీళ్ళ ఆనందం ఇవన్నీ చూస్తుంటే ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉందండి. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను విపరీతంగా ఆకర్షించాయి. పంజాబీ రాజస్థానీ వంటకాలతో పాటు తాపేశ్వరం కాజాలు ఆత్రేయపురం పూతరేకులు పెరుమాళపురం తీపిగారెలు నోరూరించాయి. జాతీయ సాంస్కృతిక మహోత్సవాల్లో గంగాధర శాస్త్రి భగవద్గీత దేశం యొక్క గొప్పతనంపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ గాయకుల ఆధ్వర్యంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెలకు స్వర నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఆ మహనీయుల పాటలను గాయకులు ఆలపించారు. మొత్తం మీద రాజమండ్రిలో నిర్వహించిన ఉత్సవాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని కళ్లకు కట్టాయి.